ఒక పెద్ద గంట గంటన్నర ప్రెస్ మీట్ మొన్న జరిగింది పట్టాభిది, కానీ చివరికి ప్రొజెక్షన్ అయింది ఎంత, దాంట్లో 4 నిమిషాల 5 నిమిషాల జగన్ని తిట్టిన బూతులు మాత్రమే విడిగా తీసి ప్రొజెక్ట్ చేయడం వల్లనే అది కాస్త చివరికి గందరగోళానికి, దాడులకి, ప్రతిదాడులకి దారి తీసుకున్నటువంటి సందర్భం చూసాం. ఇప్పుడు అలాంటి ప్రచారం చేసినటువంటి వాళ్ళు అసలు లోకేష్ గారి ఈ మాటను ప్రచారం ఎందుకు చేయలేదో వాళ్లే లెక్కేసుకోవాలి. బట్ వాళ్ళ సీనియర్ వర్గం మాత్రం దీన్ని కనిపెట్టి ప్రొజెక్ట్ చేయడం అన్నటువంటిది ఇక్కడ కీలకమైనటువంటి పరిణామం. ఏంటంటే లోకేష్ గారు ఈ స్టేట్మెంట్ ఇచ్చారట, అధికారంలోకి వచ్చాక అసెంబ్లీకి తప్పించి సెక్రటేరియట్లోకి అడుగు పెట్టను. ఇది నారా లోకేష్ 2 నెలల క్రితం ఇచ్చినటువంటి స్టేట్మెంట్ అంట. అలాగే అధికారంలో ఉన్నప్పుడు రోజు అర్ధగంట సమయమైనా కార్యకర్తల కోసం కేటాయించాల్సింది, అది చేయలేకపోయాను, ఈసారి అధికారంలో రోజు 2 గంటలు పార్టీ ఆఫీసులోనే ఉంటానని చంద్రబాబు నాయుడు గారు 2 నెలల క్రితం చెప్పారట. ఈ రెండింటిని ఇప్పుడు ప్రచారంలోకి తీసుకురావాలని సీనియర్ల బృందం జూనియర్లకి చెప్తోంది. ఎందుకు అంటే ఇక్కడ లోకేష్కి పరిపాలన చేత కాదు అంటూ పక్కన విమర్శిస్తూ వస్తున్నటువంటి విపక్షానికి అవకాశం లభించుకుని క్రిందటిసారి లోకేషే చక్రం తిప్పారంటూ అధికార పక్షం, ఇప్పుడున్నటువంటి అధికార పక్షం అప్పటి విపక్షం కోసం చేసినటువంటి నేపథ్యంలో ఈ దఫా లోకేష్ జోక్యం చేసుకున్నని చెప్తున్నారు. తద్వారా రాబోయేటువంటి రోజుల్లో చంద్రబాబు గారే ముఖ్యమంత్రి అవుతారన్నటువంటి సంకేతం ఏదైతే ఆంధ్రజ్యోతి వాళ్ళు ప్రొజెక్ట్ చేశారో, చంద్రబాబు ముఖ్యమంత్రి లోకేష్ అసమర్థుడు అంటే ఇక్కడ లోకేష్ సమర్థుడే, బాధ్యతాయుతంగా పార్టీ కోసం నిర్ణయం తీసుకున్నారని ప్రొజెక్షన్ చేసేటువంటి ప్రయత్నం ప్రారంభించారు.